అందరికీ నమస్తే అండి. ఎవరు అవునన్నా కాదన్నా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని వెళ్ళారు. కొన్ని వర్గాల్లో ఒక పొలిటికల్ ఇమేజ్ని క్రియేట్ చేసుకుని వెళ్ళారు. అఫ్కోర్స్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని అవినీతి వ్యవహారాలు భారీగా జరిగి ఉండొచ్చు కాక. ఆయన కొడుకు మీద విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చి ఉండొచ్చు, సిబిఐ అరెస్ట్ చేసి ఉండొచ్చు కాక. అధికార దుర్వినియోగము అది ఇది జరిగి ఉండొచ్చు కాక. కుమారుణ్ణి కంట్రోల్ చేయలేకపోయాడు అనే అపవాదం ఎదుర్కొని ఉండొచ్చు కాక. అదంతా పక్కన పెట్టేద్దాం. కానీ మరో కోణంలో చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడు, ఒక మంచి పాలకుడు కూడా. ఎందుకంటే ఆయన చాలా కింది స్థాయి నుంచి కూడా రాజకీయంగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. 1978లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే వరకు ప్రతిపక్ష నాయకుడిగా, మధ్యలో ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ వాయిస్, స్ట్రాంగ్ పిల్లర్గా మారారు. సో 2004 నుంచి 2009 మధ్యలో కేంద్రంలో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ కాంగ్రెస్ పార్టీ పెద్దల అపాయింట్మెంట్లు దేశంలో కాంగ్రెస్ ఇతర నాయకులకు దొరుకుతాయో లేదో తెలియదు, ఇతర సీఎంలకి. కానీ రాజశేఖర్ రెడ్డి గారు అంటే వితౌట్ అపాయింట్మెంట్ ఆయన వెళ్ళిపోతారు. సో అంత చక్రం తిప్పారు, అలాగే రాష్ట్రానికి కావాల్సినవి కూడా కొంత సాధించారు. ఆ రకంగానే ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని వర్గాలకు బాగా పెట్టారు. కొంతమందిని కొట్టారు, కొంతమందికి పెట్టారు. అలా పెట్టిన వర్గాలు, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బాగుపడిన కొన్ని వర్గాలు రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు, ఆరోగ్యశ్రీ అంతకుముందు లేదు, రాజశేఖర రెడ్డి గారు వచ్చాక తీసుకొచ్చారు కాబట్టే ఆరోగ్యశ్రీ అంటే ఇప్పటికి రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తారు. అలాగే పెన్షన్లు, అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు, కానీ రాజశేఖర రెడ్డి గారు 200 చేశారు, అప్పట్లో అది ఎక్కువ. సో అందుకు గుర్తుపెట్టుకున్నారు. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, అంతకుముందు ఉంటే ఉండొచ్చు కాక, కానీ అరకొరగా ఉండదు. కానీ దానికి ఒక సిస్టమేటిక్ ఒక వ్యవస్థను తీసుకొచ్చి ఇన్ టైంలో ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారే. సో ఆయన తీసుకొచ్చిన కొన్ని పథకాల కారణంగా 108, 104 అంటే కొన్ని పథకాల కారణంగా ఆయన బిలో మిడిల్ క్లాస్ అండ్ పావర్టీ అంటే దారిద్ర్యకు దిగువన ఉన్న వర్గాలకు ఆయన దేవుడు ఒక రకంగా, మధ్యతరగతి వర్గాలకు పేద వర్గాలకు కూడా ఆయన అభిమాన నాయకుడిగా మారిపోయారు. అందుకే 2009 ఎన్నికల్లో ఇన్ని చేసినా కొన్ని తప్పులు జరిగాయి, అరాచకాలు జరిగాయి, అవినీతి జరిగింది, బీభత్సమైన అవినీతి జరిగింది, ఎవరూ కాదనలేని దారుణాలు జరిగాయి. కాబట్టి ఆయన 2009లో బొటాబొటీగా గెలిచారు. ఒకవేళ చిరంజీవి గారు కనుక ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోయి ఉంటే ఏమో కాంగ్రెస్ గెలిచేది కాదేమో, అది వేరే విషయం. సో ఎలాగైతేనే రెండోసారి కూడా సీఎం అయ్యారు రాజశేఖర రెడ్డి గారు, ఇన్ని చేసినా సరే. ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు, అఫ్కోర్స్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల పాటు ఆ ఎమోషను సెంటిమెంటు రాష్ట్రం మొత్తం బాగా పండింది. ఆ తర్వాత క్రమేణా తగ్గుతూ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సింపథెటిక్ ఇమేజ్, సానుభూతి డ్రామా, రాజశేఖర రెడ్డి గారు క్రియేట్ చేసుకున్న ఒక పొలిటికల్ బ్రాండ్కి వారసత్వం విడిపోయి మాది అంటే మాది అని తగులుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఢీ కొట్టి ఒక 5 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా పనిచేసి, ఒక 5 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసి ఎన్నో అపవాదులు, ఎన్నో అపఖ్యాతలు, ఎన్నో దారుణాలు పేరు మూటగొట్టుకున్నారు. కొంత మంచి పేరు వచ్చి ఉండొచ్చుగాక, అంతకన్నా ఎక్కువ చెడ్డ పేరు వచ్చి ఉండొచ్చుగాక. అఫ్కోర్స్ మంచి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా, కానీ మంచి కంటే చెడు ఎక్కువ కాబట్టి, పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువైంది కాబట్టి నెగిటివ్గానే దిగిపోయారు, దారుణమైన ఫలితాన్ని ఎదుర్కొన్నారు. సో ఇప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావాల్సి వచ్చింది. మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని పథకాలకు రాజశేఖర రెడ్డి గారు పేరు తీసేశారు, కొన్ని లోగోల్లో రాజశేఖర రెడ్డి గారు ఫోటో తీసేశారు. సో చివరికి మళ్ళీ ఆయన కావాల్సి వచ్చింది ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి. అందుకని ఈరోజు జయంతి ఘనంగా చేస్తున్నారు, ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణులు ఘనంగా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ అలా లేదు, కానీ ఈ సంవత్సరం చేస్తున్నారు. మరోవైపు షర్మిల గారు గత 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవాలను చేయాల, రాజశేఖర రెడ్డి గారి జయంతిని జరుపుకోవాలి కాంగ్రెస్ పార్టీ. కానీ మొదటిసారిగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతిని చేస్తున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇన్వాల్వ్ అయి చేస్తోంది, షర్మిల గారు బాధ్యత తీసుకున్నారు. అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి,
రాజశేఖర్ రెడ్డి గారి పొలిటికల్ బ్రాండ్ని, పొలిటికల్ ఇమేజ్ని, సింపతీని, సెంటిమెంట్ని, ఎమోషన్స్ని మొత్తం అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎం వరకు వెళ్ళారు. కానీ దాన్ని నెగిటివ్గా వాడుకొని చెడ్డ పేరు తెచ్చుకొని ఆ ఇమేజ్ని వాడుకోలేకపోయారు సరిగ్గా, కాబట్టి దిగిపోయారు, ఓడిపోయారు. సో ఇప్పుడు ఒక గ్యాప్ ఏర్పాటైంది. ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి శర్మిల గారు యాక్టివ్ అయ్యారు గత 6 నెలల నుంచి కూడా. ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి ఆమె యాక్టివ్ అయ్యారు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ లేవాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర్ రెడ్డి గారి ఎమోషన్స్ని, ఆ అభిమానులనే వైసీపీ వాళ్ళు పట్టుకున్నారు. సో ఇప్పుడు కరుడుగట్టిన కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్ళాలన్నా వాళ్ళకు ఓట్లు సీట్లు లేవు కాబట్టి వెళ్ళే పరిస్థితిలో లేదు, వెళ్ళట్లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ నుంచి వచ్చేసిన కార్యకర్తలు, దిగువసరైన నాయకులు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలన్నా వైసీపీ ఇంకా నిరసించాలి, వైసీపీ ఇంకా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే ఒక ఆప్షన్, కాంగ్రెస్ ఒక ఆప్షన్గా కనిపిస్తుంది. సో ఆ ప్రయత్నాలే శర్మిలా గారు చేస్తున్నారు. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఎన్నికలకు ముందే, ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే కాంగ్రెస్ పైకి లేస్తుంది అని, లేచే ప్రయత్నాలు చేస్తారు అని. అదే జరుగుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది, ఘోరంగా ఓడిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల మీద కార్యక్రమాలు మొదలుపెట్టి పైకి లేచే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు వైఎస్ పొలిటికల్ బ్రాండ్ని ఈరోజు వాడుకుంటున్నారు, పొలిటికల్ మార్కెట్లోకి వెళ్తున్నారు. థ్యాంక్ యూ.